రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం వచ్చిన నాటి నుండి హిందూ దేవాలయాలు మరియు దేవత విగ్రహాల పట్ల జరుగుతున్న దాడులపై భారతీయ జనతా పార్టీ మహిళా నాయకురాలు కొల్లి వెలసి హారిక తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం స్థానిక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహానికి చేతులు విరగొట్టి అపచారం చేసిన ఘటనపై స్పందించిన బీజేపీ మహిళా నాయకురాలు కొల్లి వెలసి హారిక తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఎన్ని ఘటనలు జరుగుతున్నా వైసీపీ ప్రభుత్వం పట్టనట్లు ఉండడం అమానుషమని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని, లేదంటే హిందువులంతా ఏకమై ప్రభుత్వానికి పుట్టగతులు లేకుండా చేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వం నిద్రపోతుందా అని మేము అడుగుతా ఉన్నాము. మీరు చూసుకుంటే మీరు వరుస ఘటనలు పిఠాపురంలో దగ్గర దగ్గరగా 100 విగ్రహాలు ధ్వంసం చేసిన అంశం కానీ, అలాగే పిఠాపురం తర్వాత అంతర్వేది రథం తగలపెట్టిన ఘటన కానీ, మరి అంతర్వేదిలో అంత సిచ్యువేషన్ జరిగినాక కూడా ప్రభుత్వం ఏం చెప్పిందో ఒక పిచ్చోడు తేనెటీగల కోసం చేసిన పరిస్థితి అంటున్నారు. పిఠాపురంలో చూసుకుంటే ఒక పిచ్చోడు చేసిన సంఘటన అంటున్నారు. పిచ్చోళ్ళు తేనెటీగల కోసం లేదంటే ఒక తాగుబోతులు చేసే పని అని చెప్పి తోసేస్తున్నారు తప్ప, ఇప్పుడు ఈ రోజున చూస్తే విజయనగరంలో రామతీర్థం రాముడిని ఎంతో హిందువులు మనోభావాలు దెబ్బతీసే విధంగా ఎంతో పుణ్యంగా భావిస్తూ ఉంటారు రాముడిని. అలాంటి రాముడు తలకాయ నరికేయడం అనేది చాలా హేయమైన చర్య. అలాగే ఇక్కడ వరుసగా చూసుకుంటే రాజమండ్రిలో మొన్న అశుద్ధం పూశారు వినాయకుడికి, అలాగే ఆంజనేయ స్వామి చేతులు అయ్యి వెరగొట్టారు వరుస ఘటనలో. ఇలాగే రాజమండ్రిలో నిన్న జనవరి 1st రోజున మరి ఎంతో నూతన సంవత్సరం అంటే ఎంతో ఉత్సాహంతో ఉంటారు ప్రజలు. అలాంటి సందర్భంలో మరి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కాళ్ళు చేతులు విరిచేయడం అనేది చాలా హేయమైన చర్య. ఏదైనా అంటే పోలీసు వారు నిద్రపోతున్నారా అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. పోలీసు వారు ఏ సంఘటన చూసుకున్నా తాగుబోతోడు చేశాడు, తెంగరోడు చేశాడు, పిచ్చోడు చేశాడు అంటున్నారు. పిచ్చోళ్ళకి తెంగరోళ్ళకి ఓన్లీ హిందూ దేవాలయాలే కనబడుతున్నాయా నేను అడుగుతా ఉన్నాను. హిందూ దేవాలయాలు మాత్రమే ఎందుకు చేస్తున్నారు సీరియల్? వరుస సీరియల్ 2 రోజులకు ఒక సంఘటన అయినా మనం చూస్తూ ఉన్నాము. ఇలాంటి సంఘటనలు జరగకుండా ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేకపోతుంది? ఎందుకు ఫెయిల్యూర్ అవుతుంది? ఇలాగా పోలీసు వ్యవస్థకి ఎందుకు సూచన చేయలేకపోతుంది? ఇలాంటి సంఘటన జరగకుండా చూడండి అని ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు? మరి హిందూ మనోభావాలు మేము గౌరవిస్తాము, హిందువుని నేను చాలా స్వామీజీలది మరి ఎలక్షన్కి ముందు స్వామీజీని వెళ్ళి కలిసి దండం పెట్టి ఒక కాశీలో ఒక మునకేసేస్తే ఆయనకు ఓట్లు పడిపోతే ఆయన మునకేసేసారు. హిందువులు ఓట్లతో గెలిచారు. మీరు మరి అలా హిందూ ఓట్లతో గెలిచిన మీకు నిజంగా చిత్తశుద్ధి ఉండి మీకు నిజంగా ఒక ఆత్మ ఇది ఉంటే కనుక మీరు ఖచ్చితంగా హిందువులు మనోభావాల్ని గౌరవించే విధంగా ఈ రోజున మీరు చర్యలు తీసుకోవాలి. ఈ సంఘటన చేసే వాళ్ళ మీద ఒకళ్ళైనా ఒక్క సంఘటన ఒక్క నిందితుడినైనా మీరు పట్టుకోగలిగారా? ఒక్క నిందితుడినైనా మీరు చూపించగలిగారా? పిచ్చోడు అని ఒక లెటర్ తీసుకొస్తున్నారు చేసినోడిని పిచ్చోడు అని చెప్పేసి అతనికి శిక్ష తప్పిస్తున్నారు తప్ప, ఎందుకు హిందూ మనోభావాలు గౌరవించే విధంగా మీరు చర్యలు తీసుకోవట్లేదు? నిందితులు ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? అంటే మీరు ఒక మతం వైపు వెళ్తున్నారా? ఒక అధ్యక్షుడు అంటే ఒక పార్టీ అధ్యక్షుడనే కాదు, ఒక సీఎం హోదాలో ఉంటే ఒక తండ్రిలా అంటారు. ఈ తండ్రికి బిడ్డలందరూ సమానంగా ఉండాలి. ఏ కులమైనా ఏ మతమైనా బిడ్డలందరూ సమానంగా ఉండాలి. బిడ్డలందరినీ సమానంగా చూడకుండా మీరు పక్షపాత బుద్ధితో ఎందుకు చూస్తున్నారు? ఈరోజు హిందువులు ఎందుకు సవితి పిల్లలు అయిపోయారా? మీకు హిందువులు ఓట్లతో గెలిచిన మీరు ఎందుకు హిందూ మనోభావాలను గౌరవించట్లేదు? హిందూ మనోభావాలను గౌరవించి ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను.